ఇసుకాసురులకు గోదావరి జిల్లాలు వాటాగా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ కోట్లు దోచుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలపై టీవీ ఫైవ్ ప్రత్యేక కథనం. తూర్పు గోదావరి జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన సహజ సంపదను దోచుకుంటున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం బురిలంక వద్ద గోదావరి తీరాన్ని ఇసుకాసురులు అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. నదిలో నుంచే బాటను ఏర్పాటు చేసి తవ్వకాలు జరుపుతున్నారు. నిత్యం వేలాది లారీల్లో ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలించి కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఒక్కో లారీకి 12,000 నుంచి 25,000 వరకు వసూలు చేస్తున్నారు. లోకల్ లారీ యజమానులు లోడింగ్ అడిగితే అదనంగా వసూలు చేస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలోనూ ఇసుక మాఫియా ఆగడాలు అంత ఇంత కాదు. బల్లిపాడు, కుమారదేవం ప్రాంతాల్లో గోదావరి ఏటిగట్టు వెంబడి నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నిస్తే సీఎంఓ నుంచి వచ్చామని చెబుతున్నారు. వంశీ, కళ్యాణ్ కుమార్ అనే వ్యక్తులు బురిలంక, బల్లిపాడు, కుమారదేవం ర్యాంపుల నుంచి వందల లారీల్లో ఇసుక తరలిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం ఇసుక లారీలో రాకపోకలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. అండి, అసలు ఇక్కడ అయితే మాకు అయితే దారిలు ఇవ్వట్లేదండి. ఇసుకలు అయితే మరి ఎవరు తీసుకుంటున్నారు అన్నది విషయం తెలియదు మాకు. మాకైతే అసలు దారిలో ఉండట్లేదు. మాకు మొక్క లారీలు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయి సార్. దీనికి ఏంటన్నది మీ పరిష్కారం చెప్పాలండి. మీరు అధికార దృష్టికి తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం. పదలో పగలు రాత్రి లేకుండా తోడుతున్నారండి. మాకేమీ ఇక్కడ అసలు కనీసం నడవడానికి కూడా దారి ఉండట్లేదు సార్. బురిలంకలో అక్రమ ఇసుక తవ్వకాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నర్సరీ రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే ఇసుక తవ్వకాలను ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎంఆర్ఓ ఏమైపోడో, కలెక్టర్ ఏమైపోడో, వీళ్ళు అందరూ ఏమైపోరు లేదండి. మొత్తం వాళ్ళు ఇట్టుమోసినట్టు పచ్చిరాజు పరిపాలన సాగుతుందండి. ఇక్కడ ఎవరన్నా ఏమైనా ఆఫ్ చేస్తే ఇక్కడ ఉంటామండి, లేకపోతే మేము కూడా పిల్లలు పిల్లలు చదువుకుని ఎక్కడికన్నా పోవాలండి ఈ ఊరు అన్నాను. ఇంకా అంతకంటే మార్గం ఏమి ఆపడతలేదండి. ఒక్కొక్క లారీ 50 టన్నుల లారీలు అండి అయ్యి. ఒక లారీ 2 లారీలు కదండి. 7,000 ఉన్నాయండి గోదావరిలో. దారి కూడా ఖాళీ లేదండి. బండి వెళ్తా ఖాళీ లేదండి. వెళ్తే వెళ్ళండి, లేకపోతే మానేయండి అంటున్నారండి వాళ్ళు. వీళ్ళు ఎవరో తమిళనాడు వాళ్ళు అంటే ఇందా ఉంటే వాళ్ళు కూడా కదా. వాళ్ళకి తెలుగు వస్తలేదు. ఏంటిదంటే జగన్ దావెత్తున్నాడు, మీకేట రావతల బాగుండు అంటున్నాడు మమ్మల్ని. బురిలంక ప్రాంతంలో ఇసుక తవ్వకాలను టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిశీలించారు. సీఎం జగన్ కనుసన్నల్లోనే ఇసుక దోపిడీ జరుగుతోందని విమర్శించారు. తక్షణమే ఇసుక తవ్వకాలపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ లారీలు రోడ్లు అసలే ఛిద్రమైపోయినాయి. 30 టన్నుల కెపాసిటీ లారీకి 60 టన్నులు వేసి చూశారు. ఒక్కొక్క లారీ 60 టన్నులు లోడింగ్. అంటే ఏ విధంగా దోపిడీ జరుగుతుందో. 15 టన్నులకు బిల్లు ఇస్తారు, 50 టన్నులు లోడ్ వేస్తారు. అసలు నదీ గర్భాన్ని కోత పెడతా ఉన్నారు. వాటర్ టేబుల్ పడిపోతుంది. చుట్టుపక్కల కడియం మండలం అంతా కూడా వాటర్ టేబుల్ పడిపోతుంది. రోజు వందలాది లారీలు వెళ్ళిపోతున్నాయి. అందరూ కుమ్ముకై, ఆర్టీఓలు కుమ్ముకైపోయారు. ఫలితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి బినామీలతో ఈ వ్యవహారాన్ని నడిపించి 1,000 కోట్ల రూపాయలు దోచుకుంటున్నాడు. దీని మీద సమగ్ర విచారణ జరగాలి. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పర్యావరణానికి దెబ్బతినేలాగా రాష్ట్ర ప్రభుత్వ అధికార మదంతో జరుగుతున్న ఈ కార్యక్రమాలను ఆపాలి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతుంటే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం మొద్దు నిద్ర వీడి ఇసుక తవ్వకాలపై కఠినంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.